हाय अंडी अंदर की नमस्कार ई रोज़ मनम सिंपल होम मेड हेल्दी ड्रिंक एला तैयार चेसुकोवालो चूद्दामंडी मरेदो कादु सब्जा वाटर अंडी ई सब्जा वाटर नी प्रस्तुत करोना कालंलो मन आरोग्यानिकि उपयोगपड़े विधंगा ए विधंगा तैयार चेसुकोवालो नेनु मीकु इप्पुडु एक्सप्लेन चेस्तानु ई सब्जा वाटर की मुंदुगा मनम सब्जा गिंजलु तीसुकोवालंडी ఈ సబ్జా సీడ్స్ అనేవి బయట మనకి షాప్లో దొరుకుతాయి. తర్వాత మనకు బెల్లం కావాలండి. ఇది వచ్చేసి అచ్చు బెల్లం. బెల్లంలో మనకు ఔషధ గుణాలు చాలా ఉంటాయండి. తర్వాత వచ్చేసి మనకు నిమ్మకాయ కావాలి. ఈ నిమ్మకాయలో మనకు విటమిన్ సి చాలా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో ఈ సబ్జా సీడ్స్ తీసుకున్నాము. సబ్జా సీడ్స్ తీసుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకోవాలండి. ఈ సబ్జా సీడ్స్ అనేవి మినిమం 4 అవర్స్ మనకి వాటర్లో నానితే చాలా బాగా పర్ఫెక్ట్గా నానుతాయండి. 4 గంటల కంటే ముందే మనం తీసేసుకుంటే గనుక అవి అంత పర్ఫెక్ట్ గా నానవండి. తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకున్నాము. ఈ గ్లాస్ లో ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం వేసుకోవాలండి. బెల్లంలో మెయిన్ గా మనకి కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ తో పాటు విటమిన్ బి ఉంటాయండి. ప్లస్ ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయండి బెల్లంలో. అందువల్ల మనం బెల్లంతో తయారు చేసుకుంటే మంచిది. షుగర్ తో అసలు మీరు తయారు చేయొద్దు. ఈ బెల్లాన్ని నేను ముందుగానే తరిగి పెట్టుకున్నానండి. ఈ తరిగి పెట్టుకున్న ఈ బెల్లాన్ని మనం గ్లాస్ లోకి తీసుకుందాము. ఈ బెల్లంలో విటమిన్ బి ఉంటుందని ఎంతమందికి తెలుసండి? మనకు చాలా మందికి తెలియదు. బెల్లంలో చాలా ఔషధ గుణాలతో పాటు విటమిన్ బి కూడా ఉందండి. సో ఈ బెల్లంతో నేను తయారు చేస్తున్నాను. ఈ బెల్లం తరుగును గ్లాస్ లో వేసేసుకుంటున్నాను. తర్వాత మనం నిమ్మకాయ కూడా మనం రెడీ చేసుకున్న నిమ్మకాయ కూడా దీనిలో పిండుకోవాలండి. నిమ్మకాయలో మనకి విటమిన్ సి ఉంటుందండి. మెయిన్గా విటమిన్ సి డిఫిషియన్సీ వల్లే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయండి. డాక్టర్లు అందరూ కూడా చెప్పేది ఏంటంటే విటమిన్ సి పుష్కలంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. సో మనం విటమిన్ సి ఫుల్గా తీసుకుంటే కనుక మనకి మనం ఆరోగ్య సమస్యలను ఎదిరించవచ్చు. తర్వాత మనం తీసుకున్న ఈ సబ్జా గింజల్ని మనం గ్లాసులో వేసుకున్నాము. ఇవి 4 గంటలు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలండి. సో ఈ సబ్జా గింజలను మనం గ్లాసులో వేసుకొని గ్లాస్ కి నిండా మనం వాటర్ పోసుకుంటే ఈ డ్రింక్ తయారైపోతుంది. సో ఈ డ్రింక్ ఇప్పుడు నేను తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనిలో మనం వేసిన బెల్లంలో విటమిన్ బి ఉంటుంది, లెమన్లో విటమిన్ సి ఉంటుంది, అలాగే మనం తీసుకున్న సబ్జాలో విటమిన్ బి ఉంటుందండి. ప్లస్ ఈ సమ్మర్ కాలంలో మనకి సబ్జా గింజలు అనేవి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ హెల్దీ డ్రింక్ మీరు కూడా తయారు చేసుకుని తాగండి. అట్లీస్ట్ డే బై డే తీసుకుంటే కనుక మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దయచేసి ఇంత ముందు నేను చేసిన ట్యూనా ఫిష్ కర్రీ కూడా చూడండి. అది కూడా చాలా హెల్దీ కర్రీ అండి. మనకి న్యాచురల్గా సీలో దొరికే ట్యూనా ఫిష్ నేను చేశాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.